హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసి ఒక హౌస్ అనేది సేల్కి ఉందంట, అది చూడ్డానికైతే వెళ్తున్నానండి. దానికి సంబంధించి కాస్ట్ అనేది ఎంత చెప్పారు, హౌస్ అనేది ఎలా ఉంది, ఎప్పుడు తీసుకుంటున్నాం, ఏంటనే డీటెయిల్స్ అన్నీ కూడా నేను వీడియో ముందుకెళ్ళే కొద్ది అయితే చెప్తూ ఉంటానండి మీకు హౌస్ అనేది చూపిస్తూ. ఇది వచ్చేసి ఫ్రైడే రోజు బ్లాగ్ అండి, మీకు సాటర్డే వస్తుంది అనుకుంటా మేబీ. ఈరోజు ఇంటి ముందు అయితే ముగ్గతి ఇలా సింపుల్గా అయితే వేసుకున్నానండి. నేనేంటంటే మండే రోజు, ఫ్రైడే రోజు, సాటర్డే రోజు మనం గిరిక ముగ్గులు చేతితో వేస్తాం కదండి 3000తో, అలాంటివి వేస్తాను. బట్ టైం లేకైతే ఇలా చిన్నగా అయితే వేసుకున్నానండి. తర్వాత ఏంటంటే మీరు అందరూ కూడా లాస్ట్ వీడియోకి సంబంధించి బ్యాగ్స్ గురించి అయితే అడుగుతున్నారు వాళ్ళ డీటెయిల్స్ ఇవ్వమని. వాళ్ళ డీటెయిల్స్ అనేవి నేను ఈ వీడియోలో అసలు నెక్స్ట్ వీడియో ఇదే చేద్దాం అనుకున్నానండి, బట్ ఈ హౌస్ వీడియో అనేది పెండింగ్లో ఉండిపోయింది అనేసి ఫస్ట్ అయితే మీకు అయితే ఈ వీడియో అయితే పెడుతున్నాను. నెక్స్ట్ వీడియో బ్యాగ్స్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే చెప్తాను. నేను వచ్చేసి 100 బ్యాగ్స్ తెచ్చుకుంటే ఇంకొక 2 బ్యాగ్స్ అయితే మిగిలిపోయాయి కుట్టాలి. అవి కుట్టిన తర్వాత ఇచ్చేసినప్పుడు అక్కడ కూడా వీడియో షూట్ చేసుకొని వచ్చేసి మీకు మొత్తం డీటెయిల్స్ అనేవి చెప్దామనేసి అయితే ఆగాను. అంతలో ఈ హౌస్ వీడియో అయితే పెడదామనేసి అయితే అనుకున్నానండి. ఈ 2 బ్యాగ్స్ అయితే ఉన్నాయి ఇంకా కుట్టేటివి. సో అవి కుట్టిన తర్వాత అయితే నేను వెళ్ళి తర్వాత మీకు చెప్తాను. ఇది వచ్చేసి మేము హౌస్ దగ్గరికి అయితే వెళ్ళాము, మా ఫ్రెండ్ కూడా వచ్చింది నాతో చూడడానికి. ఇక్కడ తను వీడియో తీస్తున్న ఇది అంటే నేనైతే నవ్వుతున్నాను. హౌస్ వచ్చేసి అపార్ట్మెంట్లో అండి, 5th ఫ్లోర్ అంట. మొక్కలు అయితే ఇలా పెట్టుకున్నారు ఎదురు వాళ్ళు, ఎదురుగా ఉండేవాళ్ళు. ఇలా అయితే ఉందండి హౌస్ వచ్చేసి. డోర్ ఓపెన్ చేయగానే మనకు డబుల్ బెడ్రూమ్ అండి. హాల్ అయితే చాలా పెద్దగా స్పేషియస్గా ఇచ్చారు, బాగుంది, నాకు నచ్చింది. ఇక్కడ వచ్చేసి టీవీ యూనిట్ టైపు. కాకపోతే ఏంటంటే సీలింగ్స్ ఏమీ లేవు, కబోర్డ్స్ అనేవి ఏమీ లేవు. హౌస్ కూడా బయట నుంచి చూడడానికి కొత్తగా ఉంది, కానీ లోపలికి వచ్చి చూస్తే కొంచెం పాత హౌస్ లాగా అయితే అనిపించింది నాకు. ఇది వచ్చేసి అయితే హాల్ అండి. ఇక్కడ కూడా మనకి ఎటువంటి సెల్ఫ్ కానీ టీవీ యూనిట్ కానీ కూడా ఏమీ లేదు, జస్ట్ నార్మల్గా అక్కడైతే ఒక టీవీ పెట్టుకోవడానికి అలా ఇచ్చేసారు అంతే. తర్వాత వచ్చేసి ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. ఈ బెడ్రూమ్లో అయితే రెండు కూడా చాలా పెద్దగా ఉన్నాయి. ఇల్లు అనేది అలా ఉంది కానీ రూమ్స్ అయితే చాలా పెద్దగా, మనకైతే ఉండడానికి కన్వీనియంట్గా అయితే ఉంటుంది అలా ఉంది. బట్ కబోర్డ్స్ అనేవి ఎక్కడా లేవు. ఈ రూమ్కి కూడా సీలింగ్ అనేది లేదండి, నార్మల్గానే ఉంది. చూసారు కదా ఇలా అయితే ఉంది. తర్వాత వచ్చేసి దీనికి వాష్రూమ్ అటాచ్ వచ్చిందండి, చాలా పెద్దగా ఉంది వాష్రూమ్ అనేది. బట్ ఇంతకుముందు ఉన్న వాళ్ళు ఎవరో కానీ అది అంత క్లీన్గా అయితే లేనట్టుగా అయితే అనిపించింది నాకు. తర్వాత వచ్చేసి ఇక్కడ మనం డైనింగ్ ఏరియా లాగా అయితే యూజ్ చేసుకోవచ్చు. పక్కనే మనకైతే వాష్ బేసిన్ అవి అయితే వచ్చింది. ఆ తర్వాత వచ్చేసి వెనక సైడ్ ఒకటి బాల్కనీ ఉంటుందండి. ఆ బాల్కనీ దగ్గర ఏంటంటే మనం వాషింగ్ మిషన్ అవన్నీ కూడా పెట్టుకోవచ్చు. మళ్ళీ నాకు బాగా నచ్చింది ఏంటంటే ఇక్కడ ఈ గ్రిల్స్ ఇలా పెట్టి ఉంచడం వల్ల కోతులు లోపలికి రావడం అలాంటివి ఏమీ ఉండే, అలాగే పిల్లలు బయటకు వచ్చినా కూడా మనం టెన్షన్ పడాల్సిన అవసరం అయితే ఉండదు. అలాగే మనం పైన మొక్కలు కూడా పెట్టుకోవచ్చు అండి. నాకు అదైతే బాగా నచ్చింది. మళ్ళీ పెద్దగా అయితే ఉంది చూడడానికి. ఒకటే కాదండి, 2 ఉన్నాయి, నేను చూపిస్తాను. తర్వాత వచ్చేసి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అంట. దీంట్లో కూడా సేమ్ మాస్టర్ బెడ్రూమ్లో ఎలా ఉందో అలానే ఉందండి. సో సైజ్లో కూడా అంతే ఉంది, కొద్దిగా దానికంటే చిన్నగా అనిపించింది. కానీ రూమ్ ఇది కూడా పెద్దగానే ఉందండి. ఏదో చిల్డ్రన్ బెడ్రూమ్ అంటే చిన్నగా అలా అయితే ఏమీ లేదు. ఈ చిల్డ్రన్ బెడ్రూమ్కు పక్కన కూడా ఒక బాల్కనీ అయితే ఇచ్చారండి. ఇది 2nd బాల్కనీ, ఇది కూడా సేమ్ అలానే ఉంది. ఇక్కడ కూడా సేమ్ గ్రిల్స్ పెట్టించారు. సో ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. మనం ఈవినింగ్ టైంలో అయితే ఇక్కడ స్పెండ్ చేయవచ్చండి, మొక్కలు పెట్టుకొని టీ తాక్కుంటూ ఇక్కడైతే బాల్కనీలో అయితే టైం స్పెండ్ చేయవచ్చు. చాలా బాగా నచ్చింది నాకు. ఆ తర్వాత వచ్చేసి ఈ అమ్మాయి ఎవరో అనుకుంటున్నారేమో, తను పక్కనున్న అమ్మాయి వచ్చేసి వాచ్మెన్ వాళ్ళ పాప, తను మాకు రూమ్ చూపించడానికి అయితే వచ్చింది. నాకు బాగా నచ్చింది ఏంటంటే ఇక్కడ దేవుడి గదండి, ఎంత బాగుందో నాకు. అంటే చూడడానికి మీకు నార్మల్గానే అనిపించవచ్చు, బట్ నాకు బాగా మ్యారేజ్ అయిన దగ్గర నుంచి ఒక దేవుడికి సపరేట్గా ఒక రూమ్ ఉండాలని బాగా ఇష్టం అండి. అలా ఉంటే మంచిగా కూర్చొని హాయిగా పూజలు చేసుకోవచ్చు. ఇంట్లో ఏదైనా నాన్ వెజ్ వండినప్పుడు కూడా ఏం ప్రాబ్లం అయితే అనిపించదు కదా. సో ఆ రకంగా అయితే ఆలోచిస్తాను. పక్కనే మనకైతే కిచెన్ ఇచ్చారండి. కిచెన్లో కూడా చాలా సెల్ఫ్స్ ఉన్నాయి. పైన కూడా మనం సామాన్ పెట్టుకుంటే కనిపించకుండా ఉండడానికి ఒకటి లోపర్ సైడ్ లాగా ఇస్తారు కదండి, అది కూడా ఉంది. ఈ టేబుల్ కౌంటర్, అదే గ్యాస్ కౌంటర్ ఉంది కదండి, అది కూడా మనకు పెద్దగానే ఉంది. ఇంకొకటి బెనిఫిట్ ఏంటంటే ఇందులో స్టీల్ సింక్. స్టీల్ సింక్ అనేది మనం చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు అండి గిన్నెలన్నీ దొమ్మిన తర్వాత. సో ఒక వేరే స్క్రబ్బర్ పెట్టుకొని అది కూడా దొమ్మేసుకున్నాం అనుకోండి క్లీన్గా అయితే ఉంటుంది. అది గ్రానైట్ అయితే అలా ఉంటుంది కదా. సో ఇదండి,
మనకైతే 2 వాష్రూమ్స్ అయితే ఇచ్చారు. పిల్లల బెడ్రూమ్ దగ్గర కూడా 1 వాష్రూమ్ ఉంది, 2 బాల్కనీస్ ఉన్నాయి, 1 హాలు, 2 బెడ్రూమ్స్, కిచెన్, దేవుడి రూము. సో దీనికి వచ్చేసి కాస్ట్ ఎంత చెప్పారో నేను చెప్తాను. ఏంటి, మేము తర్వాత ఎక్కడికి వెళ్ళాం అనుకుంటున్నారా? సో మాకు తెలిసిన వాళ్ళ ఫ్లాట్ దగ్గరికి అయితే వెళ్ళామండి. ఇక్కడ ఈ చెట్టు ఉంటే ఆ కాయలు తీసుకొచ్చుకోవడానికి అయితే వెళ్ళాము. ఆ కాయలు ఏంటో మీరు చెప్పండి, మీకు తెలిస్తే నేను క్లియర్గా అయితే చూపిస్తాను దగ్గర నుంచి. ఇక్కడ పనస చెట్టు కూడా ఉందండి, పనసకాయలు చూసారా ఎంత బాగున్నాయో కదా, నాకు బాగా ఇష్టం ఇవి. నేను ఎప్పుడు చెట్టుకున్నప్పుడు చూడలేదు, ఫస్ట్ టైం చూస్తున్నాను. ఇక్కడ చాలా చెట్లు ఉన్నాయి, నిమ్మ చెట్టు, మామిడి చెట్టు, జామ చెట్టు, ఇవన్నీటికంటే కూడా నాకు పనస చెట్టు బాగా నచ్చింది. ఆ తర్వాత వచ్చేసి ఈ కాయలు ఏవైతే ఉన్నాయో, ఈ కాయల చెట్టు అండి, దీని పేరు నాకు తెలియదు, మీకు తెలిస్తే నాకు కామెంట్ చేయండి. ఇది వచ్చేసి పప్పులో వేసి వండుతారంట, అలాగే పచ్చడి కూడా చేస్తారంట. ఇది తెంపగానే మనకు తెంపిన దగ్గర వచ్చేసి ఇలా పాలలాగా అయితే వస్తుందండి, జిగురు జిగురుగా అయితే అనిపిస్తూ ఉంటుంది. బట్ నేను ఒకసారి కర్రీ తిన్నానండి, టేస్ట్ అనేది భలే ఉంటుంది, పుల్లగా ఉంటాయి ఇవి. మనం మామిడికాయ పప్పు వండుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. సో వీటి నేమ్ తెలిస్తే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంతకీ హౌస్కి సంబంధించి డీటెయిల్స్ ఏం చెప్పలేదు కదండి. ఆ హౌస్కి సంబంధించి అయితే 40 లాక్స్ అయితే చెప్తున్నారండి. అపార్ట్మెంట్లో 5th ఫ్లోరు, బట్ ఓల్డ్ హౌస్లానే ఉంది, కానీ 40 లాక్స్ అయితే చెప్తున్నారు. ఆ 40 లాక్స్ పెడితే మనం ఇండివిజువల్ హౌస్ కట్టుకున్నాం అనుకోండి, మనకు చాలా ఫ్రీగా ఉంటుంది కదా అనిపించింది. సో ఇంతకీ అది ఎవరికోసమో చెప్పలేదు కదండి, అది మా కోసం కాదండి, మా ఫ్రెండ్ వాళ్ళ కోసం అయితే వెళ్ళాము చూడ్డానికి. వాళ్ళు కూడా ఇప్పుడే కొంటారని ఏం కాదు, సో ఒక చిన్న ఐడియా ఉంది వాళ్ళకి. సో కొన్ని ఇళ్ళు చూస్తూ ఉంటుంటే ఏదో ఒకటి నచ్చితే చూద్దాంలే అనేసి అయితే అనుకున్నారు. సో దగ్గరలోనే ఉంది కదా, వెళ్ళేసి చూద్దాం అనేసి అయితే వెళ్ళామండి. బట్ నాకు కాస్ట్ అనేది 2 మచ్ అనిపించిందండి. ఈవెన్ అందులో రెంట్కున్నా కూడా డబ్బులు వచ్చేసి రెంట్ 8000 అంట. అక్కడి నుంచి వచ్చిన తర్వాత బాగా అలసిపోయినట్టు అయితే అనిపించిందండి, ఎందుకంటే మార్నింగ్ నుంచి నాకు చాలా వర్క్ అయింది, అక్కడికి వెళ్ళి రావడం అదంతా జర్నీ అదంతా నాకు బాగా అలసటగా అయితే అనిపించింది. అందుకోసం వచ్చిన వెంటనే బయటనే కూర్చున్నాను, లాక్ అనేది ఓపెన్ చేయకుండా. ఇక్కడ వచ్చేసి ఆ కాయలలో ఒక బ్లాక్ కలర్ అయింది అయితే తీసుకొచ్చానండి కాయ ఒకటి, ఎందుకంటే చెట్టు పెడదాం గింజ వస్తుందేమో చూద్దామనేసి. ఇవి వచ్చేసి ఆ కాయలండి, కొన్నే తీసుకొచ్చుకున్నాను, ఎందుకంటే ఇవి కొన్ని వేసినా కూడా పుల్లగానే అవుతుంది. సో 1 ఆర్ 2 టైమ్స్కి అయితే లే అనేసి అయితే తెచ్చుకున్నాను. సో ఫ్రెండ్స్ అడగడం మర్చిపోయాను, వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మన ఛానల్ అనేది చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారండి, సంబంధించి కూడా నేను పక్కకి యాడ్ చేస్తానండి. 99% అయితే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు, జస్ట్ 1% మంది మాత్రం సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి అయితే చూడండి, దానివల్ల మీకు ఓన్లీ ఒక నోటిఫికేషన్ వస్తుంది అంతేగాని నాకు అనేది ఇంకా వీడియో చేయాలని అయితే బాగా అనిపిస్తుంది కదండి. ప్లీజ్ దానికోసమైనా ఒక సబ్స్క్రైబ్ చేసి వీడియో అనేది లైక్ చేసి చూడండి. సో అక్కడి నుంచి వచ్చిన తర్వాత అయితే ఈవినింగ్ అయింది కదండి, అప్పటికే 4:30 అవుతుంది, పిల్లలు కూడా వచ్చేసారు అనేసి అయితే నేనైతే ఇల్లు అయితే క్లీన్ అయితే చేయడం అయితే ఈవినింగ్ వర్క్ అయితే స్టార్ట్ చేశాను. సో ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో, ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను, నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. సో రేపు మళ్ళీ మంచి వీడియోతో అయితే మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ ఫ్రెండ్స్, బాయ్.